మీలాంటి వాయిస్ ఉన్న వ్యక్తులు, మీలాంటి పవర్ఫుల్ పాలిటీషియన్సే మాకు పాలిటిక్స్ వద్దు, కొంచెం దూరం అవుదాం అనుకుంటున్నాం అనే డెసిషన్స్ తీసుకుంటే హూ విల్ రైజ్ ద వాయిస్? నేను మామూలుగా నా ఒక అవ్వ ముసలవ్వ అనుకుంటున్నారా, నా కోడి నా కుంపటి లేకపోతే తెల్లవారుతారు అనుకుంటే చాలా పొరపాటు. అట్టాల్ ఈ అనంతమైన విషయంలో హూఎమ్ఐ? నేను ఇసుక రేణు అంతటి వాడిని కూడా కాదు. కాబట్టి ఎంతోమంది మహానుభావులు వచ్చేవాళ్ళు ఉన్నారు, ఈ ప్రపంచాన్ని నడపడానికి ఉన్నారు. నేను ఒక సామాన్యమైన వ్యక్తిని ఎంచుకుంటా పోతే నాలో కోకొల్లలు తప్పులు ఉంటాయి. కాదు, సర్వసాధారణంగా చూసుకున్నప్పుడు నేను ఒక మనిషినేమో అనుకుంటే అంతేగాని నేను గొప్పవాడిని అనుకుంటే చాలా పొరపాటు. సార్, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు మీరు సక్సెస్ఫుల్గా 6 times ఎమ్మెల్యేగా చేశారు. అప్పట్లోనే మీకు మంత్రి పదవి ఇస్తారని ఆశించారు చాలామంది. కానీ మీకున్న బ్యాక్గ్రౌండ్కి, మీకున్న స్టామినాకి మంత్రి పదవి అనేది వచ్చి ఉండాల్సింది, రాకపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు? మా రాజశేఖర్ రెడ్డి గారి డిఫెక్ట్స్ ప్రతి ఆయన ఆయన మంత్రివర్గంలో ఉండి ఆయన డిఫెక్ట్స్ ఎత్తిపరిచేవాడిని. ఆయన అంటే బయట కాదు, డైరెక్ట్గా ఆయనతోనే చెప్పేటువంటి వాడిని. నాకు మా రాజశేఖర్ గారు బ్రతికే ఉన్నారా, ఆయన చెప్పాడు, ఏమయ్యా నువ్వు మంత్రిగా ఉండదలుచుకోలేదా, నువ్వు ఏమనుకుంటున్నావు, ముఖ్యమంత్రి ఏమనుకుంటున్నావు, నువ్వేమనుకుంటున్నావు, ఆఫ్టర్ ఆల్ ఇవర్ మినిస్టర్ ఇన్ హిస్ క్యాబినెట్, ఒకతూరు ఎప్పుడో చెప్తే చెప్పాలి కానీ పదే పదే ఆయన తప్పుల గురించి మాట్లాడతావు, నువ్వు పోతావు ఇంటికనేవాడు. సో అదే జరిగింది. కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ హయాంలో చాలా కాంగ్రెస్ పార్టీ పాలు లాగి రొమ్ము గుద్దేసి టీడీపీలోకి వచ్చారని చెప్పి చాలా కామెంట్స్ వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ మా బ్లడ్లో ఉందని కూడా మీరు చాలా సందర్భాలు చెప్పారు కదా, చాలా సందర్భం అంటే మీ అభిమానులు ఎస్పెషలీ పీపుల్ ఫ్రమ్ రాయలసీమ అనుకున్నది. అసలు జేసీ దివాకర్ రెడ్డి టీడీపీలోకి ఎలా వెళ్ళారు అనేది ఒక పెద్ద $1 million క్వశ్చన్ సార్. దీని గురించి ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తాను, నేను ఆమె దగ్గర పోయా, సోనియా గాంధీ గారి దగ్గర పోయా. నేను 6 times ఒకే కాన్స్టిట్యూన్సీ ఒకే పార్టీ నుంచి ఎలక్ట్ అయినటువంటి వాడిని. వరుసగా 2 రాష్ట్రాల్లో ఎవరికి ఇంత సుదీర్ఘంగా ఇంత ఇది లేదు. అలాంటి నేను, మీరు డివిజన్ చేస్తే, రాష్ట్రాన్ని డివిజన్ చేస్తే, కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడితే ఐ లూజ్ ది డిపాజిట్. ప్రజల్లో ఈ పార్టీ పైన అంత వ్యతిరేకత వచ్చింది, దయచేసి చెయ్యొద్దండి మీరు అని నేను ఆమెను 2-3 times పోయి చెప్పాను. అయినా ఆమె ఆలోచనలు ఏమిటో వినలేదు, రోడ్డు స్ట్రెయిట్లు అయిపోయారు. నేను అప్పుడే చెప్పా, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే చెప్పాను, కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది, దీన్ని 6 feet గుంత తీసి పూడ్చిపెట్టాలి అనేటువంటి మాట నేను సోనియా గాంధీ గారికి చెప్పిన తర్వాత మాట్లాడిన మాటలు. పిల్ల మీద మనకు మమకారం ఉంది, చాలా మమకారం ఉంది. బొళ్ళో పెట్టుకొని చచ్చిపోయింది, పిల్ల చచ్చిపోయిందని ఏడుస్తాం 1, 2, 3 days. 3 రోజులకు భరించలేనంత కప్పు కొడుతుంది ఆ శవం. దాన్ని పూడ్చిపెట్టాలనా లేదా? అట్లాగే దాన్ని పూడ్చిపెట్టాను. దీనికి బ్రతుకే లేదు. ఇది ఒక 20-30 years మొలకెత్తదు ఇది అన్నప్పుడు కూడా నేను ఆ పార్టీలో కొనసాగడం అంటే బుద్ధి లేని వాడిని, లోకజ్ఞానం లేని వాడిని అవుతాను. అప్పుడు బయటకు వస్తే ఇద్దరు కనపడ్డారు నాకు, ఓన్ మిస్టర్ చంద్రబాబు నాయుడు, రెండో వాడు జగన్, మా వాడు జగన్. జగన్ నేను చిన్నప్పటి నుంచి ఎరుగుదును, ఆయన మనస్తత్వం, ఆయన వ్యవహారం ఇదంతా కూడా. నా అభిప్రాయంలో చంద్రబాబు నాయుడు విల్ బి ది ఎ గుడ్ లీడర్ ఫర్ ది స్టేట్ అనుకున్నా నేను పోయి ఆ పార్టీలో చేరాను. సార్, ఈ మధ్య మాట్లాడిన బహిరంగ సభలో, ఆఫ్టర్ యూ హ్యావ్ జాయిన్డ్ ఇన్ టు టీడీపీ, టెలికాన్ఫరెన్స్ గురించి మాట్లాడడం కానీ, చంద్రబాబు గారు ఈ టెలికాన్ఫరెన్స్ లేదు, మీరు అందరితో మాట్లాడేస్తున్నారు, ఏదో కలెక్టర్తో మాట్లాడితే పోతుందని చెప్పి, జన్మభూమి గురించి, తర్వాత పోలవరం ప్రాజెక్ట్ ఏదో అనుకుంటున్నాడు కానీ అదైతే కాదు అని చెప్పి మీరు నిక్కచ్చిగా పబ్లిక్లో మాట్లాడడం వల్ల కూడా కొంచెం అసహనానికి గురై ఇంటర్నల్గా మీతో విభేదాలు వచ్చాయి అన్నది బయట అనుకుంటున్న విషయం. నాకు మీరు ఏమన్నా అనుకోండి, అహంకారం అనుకోండి, లేకపోతే నా బాధ్యత నేను అనుకుంటున్నా, మీరు కొంతమంది అహంకారం అనుకుని అనుకోవచ్చు. నాకు ఒకటే, ఐఎమ్ ది సీనియర్ మ్యాన్,
రేపో బాపో ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైపోయింది. నేను కూడా వాస్తవాలని ముఖ్యమంత్రి గారికి చెప్పలేకపోతే ఎట్లా, తప్పు అవుతుంది నాది, అదే ద్రోహం అవుతున్నది అనేటువంటి ఉద్దేశంతోనే 100% మళ్ళా చెప్తున్నా, ఈయన మరొక మారు సీఎం అయితే తప్ప ఈ పీరియడ్లో ఆయన హీ కెన్ నాట్ కంప్లీట్ దట్ ప్రాజెక్ట్ పోలవరం. ఇప్పుడు కూడా చెప్తున్నా, మరి నువ్వు ఎందుకు చెప్తావు ప్రజలకు నేను బిఫోర్ ది ఎలక్షన్స్ అయిపోయి చేస్తానని? చెప్పద్దు, నిజాన్ని చెప్పండి మీరు అనేటువంటి నాది. తర్వాత మీ టెలికాన్ఫరెన్స్కి హద్దు లేదా, సమయం లేదా? నీవు టెలికాన్ఫరెన్స్ పెట్టావని చెప్పేసి మా ఊర్లో తహసీల్దార్ కూడా టెలికాన్ఫరెన్స్లు పెడుతున్నాడు. తహసీల్దార్ కూడా టెలికాన్ఫరెన్స్లో మాట్లాడిందంటే అక్కడున్న ఫీవర్ కానీ ఏం పని, కాగితం పట్టి నంబర్ వేయించినట్టే అబ్బాబ్బా టెలికాన్ఫరెన్స్లు ఉన్నామని వాడు ఇట్లా చేతులు పైకెత్తి వాడు పరిగెడతాడంటే ఇంక ఏమనుకోవాలా? ఇస్ దేర్ అడ్మినిస్ట్రేషన్? నో, ప్రతి ఒక్కరు టెలికాన్ఫరెన్స్. ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్సు, చీఫ్ సెక్రటరీ టెలికాన్ఫరెన్సు, సెక్రటరీ టెలికాన్ఫరెన్సు, కలెక్టర్ టెలికాన్ఫరెన్సు, ఆర్డీఓ టెలికాన్ఫరెన్సు, తహసీల్దార్ టెలికాన్ఫరెన్సు, ఇంకా మాకు ఫీవర్ గార్డ్ ఒక్కటే టెలికాన్ఫరెన్స్ లేకపోయినా వాడు అబ్బోబ్బో అని వాడు పరిగెడుతున్నాడు. ఇదేం మంచిది? ఇది దానికి ఒక టైము ఒక హద్దు ఉండాలనేటువంటి నా అభిప్రాయం. ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల, నేను స్పష్టంగా ఆయన చెప్పా. దాంట్లో తప్పేంటి? ఒకవేళ ఆయనకు రుచించకపోతే నేనేం చేస్తా? అట్లాగే జన్మభూమి, జన్మభూమి వల్ల చంద్రబాబు నాయుడు చేసిన మంచి అంతా పోయింది, అంతా చెడు మిగిలింది. చంద్రబాబు నాయుడు ఏమి కాంగ్రెస్ వాటి ఇల్లు ఇద్దన్నాడు ఆయన, లేకపోతే వైసీపీకి ఇల్లు ఇద్దన్నాడా, జనసేనకి ఇల్లు ఇద్దన్నాడా, అందరికీ ఇల్లు ఇమ్మన్నాడే. మా ఏమి ఈ ఏమి జన్మభూమి కమిటీ వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళ బుద్ధి ప్రిపేర్ రికమెండ్ చేస్తున్నారు. దానివల్ల ఎవరికి చెడ్డ పేరు వస్తుంది? చంద్రబాబు నాయుడుకి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి వద్దండి ఇది అని చెప్పా స్పష్టంగా. మరి అయితే స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో ఓటుకు నోటు స్కామ్ గురించి కేసులు బయటికి లాగుతారనే భయంతోనే పిఎం దగ్గర కన్విన్స్ అయ్యారు. మన ఇద్దరి మధ్య మాట, చంద్రబాబు నాయుడు డబ్బు పంపించాడా లేదా అనేది ఎక్కడా లేదు. చంద్రబాబు నాయుడు చూడు బాబు నీకు డబ్బు పంపిస్తున్నా నాకు ఓటు వేయని అడిగింది లేదు, ఏవయ్యా మాకు ఓటు వేయి అన్నాడు. తప్పేముంది? చంద్రబాబు నాయుడు అడుగుతున్నా నేను అడుగుతున్నా ఓటు వేయమని, యో నీకేమన్నా పని పెడుతున్నావా నేను సహాయం చేస్తా అని చెప్పడంలో తప్పేముంది? ఓటుకు నోటు కేసు ఏముంది? ఊరికే అందరు దాన్ని అభూత కల్పులతో చిత్రీకరిస్తున్నారు తప్ప లా ముందరా అది ఎక్కడ నిలవదు. ఎస్ చంద్రబాబు నాయుడు న్యాయంగా మా ముఖ్యమంత్రి గారు చెప్పాలా, అవును మాట్లాడినా మా కోటి ఏమయ్యా అని అడిగినా ఏం తప్పుంది? వడసి రా, మేమంతా రోజు అడగడం లేదా? ప్రధానమంత్రి అడగడం లేదా? ముఖ్యమంత్రులు అడగడం లేదా? ఓటేమని అడగకపోతే ఎవడేస్తాడు? అమ్మాయినా అన్నం పెట్టు అంటే పెట్ట తల్లి, కాబట్టి అడగంది అమ్మాయిని అన్నం పెట్టని పరిస్థితులు ఓటు అడగడంలో తప్పు లేదు. రెండవది, నీకేమన్నా పని పెడితే రావయ్యా సాయం చేస్తా. వాట్ ఈస్ రాంగ్? హీఈస్ దేర్ ఓన్లీ ఫర్ దట్ పర్పస్. ది చీఫ్ మినిస్టర్ ఈస్ దేర్. ఎవరికి ఏం అవసరం వస్తే దాన్ని ఆదుకోవడానికే ముఖ్యమంత్రి ఉన్నారు తప్ప మరో దానికి లేదు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? కాబట్టి ఆ కేసు అనేది అవన్నీ కూడా అనవసరమైనది. ఊరికే కోతిపిండిని బ్రహ్మాండం చేసుకుంటున్నారు తప్ప ఏం లేదు. రాజకీయంగా వాడుకొని దెబ్బతీయాలి ఎందుకు? మరి చేయండి, ఏం చేస్తారు చేయండి, వద్దట్టుపై మేము అదేం కాదు. నెక్స్ట్ లోకేష్ని సీఎం చేయాలనే తన రాజకీయ వారసత్వాన్ని తనకి ఇవ్వాలనే ఇప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు చంద్రబాబు అండ్ పిఎం క్యాండిడేట్ అవ్వాలని. నేను ఈ మాట కూడా మహానాడులో చెప్పాను. ఆల్ ది రీజనల్ పార్టీస్ వాళ్ళు చెమటోడ్చి కష్టపడి సంపాదించింది. నేను ఇల్లు చెమటోడ్చి కష్టపడి ఇల్లు కట్టా, నేను పోయిన తర్వాత ఎవరికి ఇవ్వాలా? ఇది మా అబ్బాయికి ఇవ్వాలా? ఏ నీకు ఇస్తానా? నేను ఇవ్వను కదా, నీకు ఇవ్వను కదా మా అబ్బాయికి. లైక్ దట్ ది పార్టీ వాళ్ళ వాళ్ళ యొక్క రక్తాన్ని వాళ్ళ యొక్క శ్రమను ఖర్చు పెట్టి బిల్డప్ చేసిన పార్టీది. ఆల్ ది రీజనల్ పార్టీస్, నాట్ వన్ పార్టీ. కొత్త కొత్త ఎవరికి ఇచ్చిపోతారు? ఎఫిషియన్సీ ఉంటే నిలబెట్టుకుంటారు, లేకపోతే మునిగిపోతారు.
ఇవ్వడమేమో తండ్రిగా మన బాధ్యత వాడికి వాళ్ళని. ఏమైంది కర్ణాటకలో స్టాలిన్ అయినాడు, బిజూ పట్నాయక్ ఏం చేశాడు కొడుకు ఇచ్చాడు, ఎవరు ఎక్కడ ఇవ్వలేదు. పంజాబ్లో ఏమైంది, అంతెందుకు నెహ్రూ, ఇందిరాగాంధీ, రాహుల్ ఇవాళ మళ్ళా రాజు, ఇవాళ రాహుల్, ఏంది ఏది ఎవరమ్మా ఆమె. సోనియా గాంధీ హూషి, షీస్ ఇటాలియన్, బట్ ఆమె కూడా ప్రధానమంత్రి కంటే ఎక్కువ మనం అంత. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.